వెల్కమ్ బ్యాక్ టు మెజార్టీగా రాజ్యాధికారం. బాలరాజు గారితో మాట్లాడడానికి విజయవాడ నుంచి సాయిరాం గారు లైన్ ఉన్నారు. సాయిరాం గారు, సాయిరాం గారు కాల్ కట్ అయినట్టు. అంటే ఇప్పుడు మనం ఎవరైతే చూస్తున్నా అభివృద్ధికి దూరంగా ఉండి రాజకీయంగా అభివృద్ధి చెందలేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గ ప్రజలు ప్రతి రంగంలో అభివృద్ధి చెందాలంటే ఎటువంటి విప్లవాత్మక మార్పులు రావాలని మీరు భావిస్తారు? ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలు అందరం కలిసికట్టుగా పనిచేసి దీన్ని పెద్ద ఎత్తున, మేము దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని వస్తే అన్ని కుల సంఘాల వీళ్ళు మన మైనార్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు వీళ్ళందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే దీన్ని రాజ్యాధికారం మేము మా చేతులకు రావచ్చు. ఇప్పుడు ఇంతవరకు ఉన్నది మాత్రం ఒకరి చేతుల్లో ఉంటున్నది ఈ ధనిక వర్గాల వల్ల, మా అగ్రవర్ణాల వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఏదైతే మేము చేయవలసింది ఉందో ఈ అందరం కలిసికట్టుగా పనిచేసి కలుద్దామని అనుకుంటున్నాం. కలవాల కూడా ఎవరైతే కలవని వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి కూడా కలిసి దీన్ని ముందుకు తీసుకపోతే కానీ మేము రాజ్యాధికారానికి ముందుకు పోగలం. అంటే దళిత బహుజనుల వర్గం నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడి శాసనసభ్యులుగా కానీ లేకపోతే వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా ఉన్న ప్రజాప్రతినిధులు ఏ విధంగా పనిచేస్తున్నారో, తమ సామాజిక వర్గం కోసం ఏ విధంగా అంటే ఎటువంటి ఉపాధి కార్యక్రమాలు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమైనా చేపడుతున్నారని మీరు భావిస్తున్నారా? ధనిక ఈ కార్యక్రమం అంతా ఏదైతే ఈ రాజ్యాధికారం ఏదైతే ఉన్నదో ఇదంతా ఒకరి చేతుల్లో ఉన్నది సార్. ఇది రావాలంటే మా ఈ నాలుగు కులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు వీళ్ళందరం కూడా కలిసి పట్టుగా పనిచేస్తే ముందుకు పోగలుగుతాం. దీన్ని మాత్రం మనం తీసుకుపోవాలంటే అందరికి కూడా కలిసిమెలిసి పనిచేయాలి. మరి మాకు ఏ పని చేయాలన్నా కూడా మాకు అందరం కలిసి పడ ఇంకా మీతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్ ఉన్నారని కోటేశ్వర గారు లైన్ ఉన్నారు వైజాగ్ నుంచి. కోటేశ్వర గారు, కోటేశ్వర గారు హలో, కోటేశ్వర గారు చెప్పండి. మీరు ఈ ప్రోగ్రామ్ ని టీవీ వందల బాగా కండక్ట్ చేస్తున్నారు. అయితే రోజుకి ఒక్కొక్క కేటగిరీ నుంచి తాలూకా లీడర్స్ పిలిచి మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళందరినీ ఒక వేదిక వైపు దయచేసి సమకు చేకూర్చినట్లయితే మీరైనా లీడ్ తీసుకుని వీళ్ళందరినీ ఒక దగ్గర సమకూర్చినట్లయితే మీరన్న బడుగు వర్గాలకి లేదా బలహీన వర్గాలకి మెజారిటీ ప్రజలకు వచ్చే అధికారం వైపు ప్రయాణించేందుకు ఒక ప్రణాళిక చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. అంతేగాని ఎవరో ఒక కాలర్ మాట్లాడతాడు, అతని అభిప్రాయం చెప్తాడు, మళ్ళీ అక్కడ వదిలేస్తాము అట్లా కాకుండా వాళ్ళ నంబర్లు తీసుకొని మీరైనా దయచేసి ఎట్లా ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి ఈవెన్ ఆన్ కాంట్రిబ్యూషన్ బేసిస్ వీళ్ళందరినీ ఒక దగ్గర సమావేశపరిచినట్లయితే దీంట్లోనే లీడర్షిప్ విల్ ఎమర్జ్ అండ్ ది టేక్ ద ప్రోగ్రామ్ ఫర్దర్. థ్యాంక్ యూ కోటేశ్వర గారు మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. అంటే ముఖ్యంగా ఇది కార్యక్రమం చర్చా వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజల్లో ముఖ్యంగా అవగాహన కల్పించడం, చైతన్యం కల్పించడం, ఎవరైతే అధికారానికి రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో రాజ్యాధికార వైపు దిశగా పయనింప చేయడానికి ఒక ఇది చర్చా వేదిక. ఇక్కడికి వచ్చే ప్రతి ఎవరైతే ఉన్నారో గెస్ట్ కానీ లేకపోతే గెస్ట్ పాల్గొని ఆయన యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ సమీకరించి మీరు చెప్పినట్టు త్వరలోనే ఒక వేదికపై కూర్చోబెట్టడానికి మేము కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ అండి కోటేశ్వర గారు మీ అభిప్రాయం. అంటే మొత్తం అంతా ఐక్యం కావాలి, ముఖ్యంగా ఎవరైతే కుల సంఘ నాయకులు ఉన్నారో లేకపోతే ఒక వర్గం కోసం పాటుపడి పనిచేస్తున్నారో వాళ్ళంతా ఐక్యం కావాలి. కలిసిమెలిసి ఐక్యంగా పోరాటం చేయాలంటే ఒక ఉద్యమానికి తెరలేపాలంటే ఏం చేయాలి? ఉద్యమానికి తెరలేపాలి సార్. ఇదంతా ఒక రౌండ్ టేబుల్ కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళందరూ ఉద్యమానికి తెరలేపాలి. అంటే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? అందరం ఏర్పాటు చేస్తారు. అన్ని కుల సంఘాలలో మన మైనార్టీలు ఎస్టీ ఎస్టీ మాది అందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దీన్ని ముందు తీసుకోమని కార్యక్రమం చేద్దామని. ఈ మధ్యకాలంలో మేము కొన్ని కులాలను కలిసాం, కొన్ని కుల సంఘాలను కలిసాం. ఇవి దీన్ని ఒక తాటిపై తేవాలని అనుకుంటున్నాం. అప్పుడు ఎంతోమంది బాలగౌడు కానీ కొండలక్ష్మణ్ బాబుజీ గారు ఇట్లా ఎంతోమంది ఇవి చేశారు, కానీ వాళ్ళు సక్సెస్ చేయలేకపోయారు. కావున మేము దీన్ని తప్పకుండా దీన్ని ముందుకు తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మీయాసుంటి టీవీ వన్ ద్వారా మాకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చి మా కుల సంఘాలను కానీ వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొస్తారు. మాకు కూడా ఒకసారి రౌండ్ టేబుల్ వేసి మా కుల సంఘాలను, మా మైనార్టీలను, ఎస్సీ ఎస్టీ బీసీలను అందరినీ కూడా ఒక రౌండ్ టేబుల్ పెట్టి మాకు చర్చా వేదిక పెడితే కూడా మా అందరి అభిప్రాయాలు కూడా మీకు తెలుస్తాయి. అప్పుడు మేము దాన్ని ముందుకు తీసుకుపోతాం. అప్పుడు కూడా ఈ ప్రజలకు కూడా తెలుస్తుంది, అరే ఇది మన ప్రోగ్రామ్ నడుస్తుందని. ఎందుకంటే ఇవాళనే మేము బయటికి రాగలుగుతున్నాం సార్. ఇంతవరకు కూడా మేము బయటికి రాలేకపోయినాం మా బీసీ కుల సంఘాలు.
కొన్ని ఇప్పుడు మాకు కృష్ణన్న గారు ఉన్నారు, వాళ్ళు ఒక్కరే లీడ్ చేస్తున్నారు. అట్లనే ఇంతమంది కొండా లక్ష్మణ్ బాబుజీ గారు లీడ్ చేస్తున్నారు. ఇవన్నీ కలవాలంటే మేమందరం కృష్ణమాదిగా ఉన్నాడు ఇప్పుడు ఎంతో పెద్ద ఎత్తున ఆయన ప్రభంజనం సృష్టించాడు. అటువంటి వాళ్ళతో మేమందరం ఏకీభావించి మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకుని పోతే మేము రాజ్యాధికారం మేము తీసుకోవాలనుకుంటున్నాం, తీసుకోవాలి కూడా. ఇప్పుడు 2014 వరకు మేము రాజ్యాధికారం తీసుకోవాలని మేము అనుకుంటున్నాం సార్. ఓకే, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, వీరరాజు గారు లైన్లో ఉన్నారు. వీరరాజు గారు, వీరరాజు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. హలో చెప్పండి. నమస్కారం సార్, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ ప్రోగ్రామ్ చాలా బాగున్నదండి. మాకు ఇంతకు ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు రాజ్యాంగాన్ని ఎలా రాశారో ఈరోజు మాకు ఎంటైర్ ఆంధ్రలోనే మీ మాకు అంబేద్కర్లా మాకు కనిపిస్తున్నారు టీవీ వన్ వారు. మీకు ముందుగా మా దళిత వర్గాల నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ. మా రాజ్యాధికారం సాధించడానికి మీకు చేసే కృషి మీకు థ్యాంక్స్ చెప్తున్నా. నాకు చిన్న రిక్వెస్ట్ సార్, మీది ఈ కృషికి ఫలితం దక్కాలంటే నా సమస్య నేను ప్రాబ్లం కనిపెట్టాను, రాజ్యాధికారం దక్కడం కోసం మీరు ట్రై చేస్తున్నారు. మాలపాలిక వర్గాలు ఆంధ్రాలో ఎక్కువ ఉన్నవాళ్ళు దళితులు, మాలపాలిక వర్గాలండి. ఈ రెండు వర్గాలని ఇక్కడ రాజ్యాధికారం దక్కడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. మ్యాక్సిమం ఈ రెండు వర్గాలకు కాదు, దళితులందరికీ. ఈ రెండు వర్గాలని రాజ్యాధికారం దక్కడం కోసం మీరు ట్రై చేస్తుంటే ఈ రాజ్యం మన స్వాస్థ్యం కాదు, మన శాశ్వత రాజ్యం పైన ఉన్నదని వైద్యులు వైద్యులు ఏం చేస్తుందంటే ఈ రాజ్యం మన శాశ్వతం కాదని బోధిస్తుందని చర్చల్లో. అంటే వీరరాజు గారు, వీరరాజు గారు ఒక మతం గురించి మనం ఇక్కడ మాట్లాడటం కాదండి. ఎవరైతే అంటే ఒక వర్గం గురించి, ఒక కులం గురించి మాట్లాడటం కాదు, అందండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలు ఉన్నారో వారిని చైతన్యపరిచే, ఐక్యపరచడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం చర్చా వేదిక ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వీరరాజు గారు, థ్యాంక్ యూ. అంటే మనం ఒక మతం గురించి మాట్లాడటం ఇది కరెక్ట్ అయిన చర్చా వేదిక ఇది కాదు, ఇది సరైన సమయం కూడా కాదండి. థ్యాంక్ యూ అండి. అంటే ముఖ్యంగా మన ప్రజలందరినీ చైతన్యపరచడానికి కానీ లేకపోతే ప్రజలను అవగాహన కల్పించడానికి ఎటువంటి నాయకత్వం కావాలి, ఎటువంటి బలోపేతమైన నాయకత్వం కావాలనుకుంటుంది? ఇప్పుడున్న కుల సంఘ నాయకులను సమీకరించడానికి ఎటువంటి ఉద్యమం కావాలి? ఉద్యమం చేయవలసి వస్తుంది సార్. ఈ పెద్ద ఉద్యమం ఏమైనా తీసుకోవాలంటేనే మేము రాజ్యాధికారం తీసుకోవాలి సార్. ఎందుకంటే మాకు పార్లమెంట్లో కూడా 33% అని డిక్లేర్ చేసి ఇంతవరకు కూడా దాన్ని ఇంతవరకు చేయలేదు సార్. 33% మాది బీసీలకు ఇస్తే ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు 15% వాళ్ళకి ఆల్రెడీ ఉండనే ఉన్నది సార్. ఇవి రెండు కలిపి 50% మాకు రాజ్యాధికారం మాకు ఇది పర్సంటేజ్ ఇస్తే మేము తప్పకుండా రాజ్యాధికారం తీసుకుంటాం సార్. దీన్ని పెద్ద ఎత్తున చైతన్య పరిశ్రమ సార్, మొత్తం ఈ కుల సంఘాల నాయకులే కాకుండా ఇంకా ఇతర నాయకులు, ఉద్యోగ సంఘాలు వీళ్ళందరినీ కూడా తీసుకొని మేము దీన్ని చైతన్య పరిశ్రమకి ముందుకు పోవాలనుకుంటున్నాం సార్. అంటే ముఖ్యంగా ప్రజల్లో ఎవరైతే గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ ప్రజలకు ముందుకు ప్రజల వద్దకు వెళ్ళడం కానీ లేకపోతే ప్రజల్లో చైతన్యంకి తీసుకురావడం కానీ ఎందుకు చేయలేకపోతున్నారంటారు? ఎందుకు చేయలేకపోతున్నారంటే సార్, ఇప్పుడు కొద్దిగా దీంట్లో ధనబలం కూడా అవసరం సార్, ధనం ఇవన్నీ అవసరం సార్. దీంట్లో నాయకత్వం కూడా అవసరం సార్. ఇప్పుడు నాయకత్వం కృష్ణమాది గారు ఉన్నారు, వాళ్ళు చేస్తూ ఉంటారు ఎస్సీ గురించి, వాళ్ళ కులం గురించి. ఇదే ఇప్పుడు బీసీ కృష్ణన్న గారు ఉన్నారు. కృష్ణన్న గారు ఏం చేస్తారు, మన మా స్టూడెంట్స్ గురించి మాత్రం ఆయన బాగా ఫైట్ చేస్తూ ఉంటారు సార్. ఈ రాజకీయం గురించి ఎవరు కూడా ఇంతవరకు అంత లోతుగా పోలేదు సార్. ఇంతమంది బాలావుడు గారిని లక్ష్మణ్ వీళ్ళు చేశారు, కానీ ఇప్పుడు మాత్రం దీన్ని మేము పెద్ద ఎత్తున తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒకరి చేతుల్లోనే అగ్రవర్ణాల చేతులకే పోతుంది కనుక ఇది అందరం కలిసికట్టుగా పనిచేసి దీన్ని ముందుకు తీసుకోవాలని అనుకుంటున్నాం సార్. మేము అన్ని కుల సంఘాల నాయకులను కూడా ఈ మధ్యకాలం మాట్లాడుకున్నాం, ఇంకా ముందుకు కూడా పెద్ద ఎత్తున మీరే చూస్తారు. మీ దగ్గరనే ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, మరి అప్పుడు మేము తప్పకుండా మీ దగ్గర మీ నుంచే పోవాలని మేము అనుకుంటున్నాం సార్. మీ ఆలోచన, మీ ఆశయం సఫలీకృతం కావాలని మేము కూడా కోరుకున్నాం. ఇంకో కాల్ తీసుకుందాం. శ్రీకాంత్ గారు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు టీవీ వన్కి ఫస్ట్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ, ప్రోగ్రామ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చెప్పండి. మీరు ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నింటి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మా అడ్వైజ్ ఏంటంటే మేము యంగ్స్టర్స్ లాగా లైక్ బీసీ కులాలు అసలు బీసీ కులాలు కానీ ఎస్సీ మైనారిటీస్ అసలు ఏమీ అసలు ప్రోగ్రెస్ లేదండి. మాక్సిమం మినిస్టర్స్ కానీ ఎవరు చూసినా మాక్సిమం అగ్రవర్ణాల వాళ్ళే ఉండరు. సో బీసీ ఎస్సీ ఎస్టీస్ మీరు యునైట్ చేసి మీరు మీ ప్రోగ్రామ్ ద్వారా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని. ఇప్పట్లో టీవీ అనేది ఒక ప్రైమరీ మీడియం కాబట్టి మీరు చూపెడుతూ నాకు వచ్చి చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఎలక్షన్ అండ్ లైక్ అంటే లైక్ ఎలక్షన్ ఓటింగ్ కి సంబంధించి కానీ వాటి గురించి మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది. మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసి మంచి అవగాహన తెస్తున్నారు.
సో ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ టు డూ మోర్ ప్రోగ్రామ్స్ లైక్ దిస్ సో దట్ మోర్ పీపుల్ విల్ బి లైక్ నోయింగ్ సో మచ్ అబౌట్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అంటే మేము చేస్తున్న ప్రజల్ని చైతన్యపరచడానికి మేము చేస్తున్నాం, మీలాంటి యువరక్తం కూడా ముందుకొస్తే ఏదైనా ఒక ఉద్యమం కానీ ఒక పోరాటం కానీ సక్సెస్ఫుల్గా నడవాలంటే యువత అనేది చాలా కీలకమైన పాత్రగా పోషిస్తుంది. కాబట్టి మీరు కూడా ముందుకొచ్చి ప్రజల్లో చైతన్యపరచడానికి ఈరోజు నుంచే ఒక భాగం తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ అండి. అంటే ముఖ్యంగా యువత, ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఏంటంటే యువత అంతా ముందుకు రావాలి, లేకపోతే ఎవరు కృషి చేయాలి, ఎవరు వస్తారు ఏదో చేస్తారు, వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే ముఖ్యంగా మెజార్టీ ప్రజలు రాజ్యాధికారం వైపు దిశగా పయనించాలంటే కుల సంఘ నాయకులు కానీ లేకపోతే మీలాంటి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు మీరు, అంటే ఒక చోట కూర్చోవడమే కాకుండా ప్రజల వద్దకు వెళ్ళి పనిచేయడం అనేది, లేకపోతే ఒక పోరాటం చేయడం, ఒక ఉద్యమం తీసుకురావడం అనేది చేయాలి. అలా ఎందుకు చేయలేకపోతున్నారంటారు? ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మా కులంది సమస్య చూసుకోవడానికి సరిపోతుంది సార్. ఈ రాజకీయానికి పోవాలంటే ఇప్పుడు అన్ని కుల సంఘాలు ఇప్పుడు కొద్దిగా ఒకదాటిపై వస్తున్నాయి సార్. ఈ రాజకీయ దాని గురించి దీంట్లో మాత్రం కొద్ది 60-70 కులాలు మాత్రం ఇప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీన్ని ముందుకు తీసుకోవాలనుకుంటున్నారు సార్. ఈ ఇప్పుడు ఏదైతే మైనార్టీ ఈ ఎస్సీ ఎస్టీ మన బీసీ కుల సంఘాల నాయకులను మొత్తం అందరం ఒక్కతాటిపై తేవాలనుకుంటున్నాం. మీ ద్వారా కూడా కొద్దిగా తెలిపితే కూడా అయితే సార్, ఎందుకంటే మీ టీవీ వన్ పిలిపించబడికనే మేము రాగలం ఇంత దూరం ఇప్పుడు, లేకుంటే మమ్మల్ని ఎవరు పిలిచారు సార్ ఇంతవరకు? ఎన్నో టీవీలు వచ్చినాయి, ఎన్నో పేపర్లు వచ్చినాయి. పేపర్లలో మాది ఎప్పుడు వేసినా మాది చిన్నగా వచ్చిన తర్వాత మొక్కేస్తారు సార. మాది ఇప్పుడు మాకు టీవీలో ఆంధ్రప్రదేశ్ లెవెల్ ఇండియా లెవెల్ వరల్డ్ లెవెల్లో పోతుందంటే మాకు ఎంతో దశ వచ్చింది. కేవలం ఇది ఏదో పేపర్లో మాది చిన్న ముక్క వచ్చింది, లేకపోతే ఒక గంట గంట కార్యక్రమాన్ని మా కోసం కేటాయించారని కాకుండా మీరు కూడా ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని మేము కూడా కోరుకుంటాం అండి. ఇంకో కాల్ తీసుకుందాం. చిత్తూరు నుంచి పుల్లయ్య గారు లైన్లో ఉన్నారు. పుల్లయ్య గారు అదే సార్, ఇప్పుడు బడుగు బలహీన వర్గాల అధికారం కోసం రావాలంటే ఏం చేయాలంటున్నారు కదా సార్? టీవీ సౌండ్ తగ్గించండి పుల్లయ్య. గ్రామీణ స్థాయి నుండి గ్రామీణ స్థాయి నుండి యువకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా మోటివేషన్ చేసి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు అధికారంలో చాలా మంది రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా సార్, వాళ్ళని గుర్తించి వాళ్ళలో ఉన్న టాలెంట్ ని గుర్తించి ఎస్టీ ఎస్సీ వాళ్ళని ముందుకు తేవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ముందుకు రావచ్చు అని అనుకుంటున్నాం సార్. మేము దాదాపు మాట చెప్పడానికి జరుగుతుంది కానీ అమలు చేయడం మాట వరకు ఏం బానే ఉంది, అమలు చేయడం కష్టంగా ఉందేమో వీళ్ళకు అనిపిస్తుంది సార్. దానిపైన కొద్దిగా వీళ్ళు తీసుకుంటే కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుంటే అభివృద్ధి చేస్తున్నామో అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వీరాజ్ గారు మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నది. అంటే ఎవరైతే రిజర్వేషన్ ఫలాలను అనుభవించి ఉన్నత స్థాయిలో, అంటే రాజకీయ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, లేకపోతే జాబు పరంగా కావచ్చు, వారు ఎందుకు అట్టడుగు వర్గాలను తమ సామాజిక వర్గాన్ని మర్చిపోతున్నారు అనేది పుల్లయ్య గారి అభిప్రాయం. ఎందుకు జరుగుతుందంటారు అలా? ఎందుకు జరుగుతుందంటే సార్, ఇప్పుడు వాళ్ళు కొద్ది చదువుకొని ఇవన్నీ పైకి వచ్చి చదువుకొని జాబ్ చేసుకునే వరకే వాళ్ళని అక్కడ వెళ్ళిపోతారు, అక్కడి నుంచి వాళ్ళ సంసారం వాళ్ళ సాగరం అలానే మునిగిపోతారు సార్. ఇప్పుడు మాయాసుంటి వాళ్ళు మేము అధ్యక్షులం అయినందుకు మేము ఎంతోమందిని ప్రోత్సహిస్తున్నాం సార్, చదువు కానీ ఉద్యోగరీత్యా కానీ ఇవన్నింటిని కూడా మేము ప్రోత్సహించి ముందుకు తీసుకువస్తున్నాం సార్. రాజకీయంగా మాకు ఇంతవరకు అంత ఎదురు లేకుండా సార్, ఇప్పుడు రాజకీయంగా మేము 2014లో రాజ్యాధికారం మేము కావాలని మేము కోరుతున్నాం. మీ ద్వారా టీవీ వన్ ద్వారా మాత్రం తప్పకుండా ఇది మాకు ఇచ్చేస్తుందని మేము అనుకుంటున్నాం సార్. ఓకే, నేను ఇంకో కాల్ తీసుకుందాం. రాజమండ్రి నుంచి సామీల్ గారు లైన్లో ఉన్నారు. సామీల్ గారు, సామీల్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. బాగుంది సార్. మరి నేను మరొకసారి మన టీవీ వన్ స్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. మరి ఈరోజు చర్చా వేదికలకు వచ్చిన సార్ గారిని కూడా నేను చాలా అభినందిస్తున్నాను. మరి సార్ బీసీ నాయకులని మీరు పరిచయం చేశారు సార్. చెప్పండి. సార్ నేను ప్రధానంగా దళిత బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే ప్రధాన భూమిక పోషించవలసింది బహుజనులైన బీసీలు మాత్రమే, ఎందుకంటే ఎక్కువ బాధ్యత 50% ఆఫ్ పాపులేషన్ వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి మన బహుజనులు బీసీ వాళ్ళ దగ్గర. బీసీ నాయకులు దయచేసి మీరు బీసీ నాయకులైన ప్రతి నాయకులు మిమ్మల్ని మీకు పాదాభివందనం చేసి నేను కోరుతున్నాను సార్. మీరు ప్రతి బీసీ నాయకులు కూడా గ్రామాలు పర్యటించండి సార్. గ్రామాలు పర్యటించి బీసీలలో అసలు చైతన్యం లేదు సార్. నేను బీసీ మంగలి బీసీ చాకలి అని విడిగా చెప్పే పరిస్థితి లేదండి. ఎవరు కాదు కులం చెప్తున్నారు, నేను బీసీ మంగలి బీసీ చాకలి బీసీ కుమ్మరి బీసీ కమ్మరి అని బీసీ అనేది జాయిన్ చేసి చెప్పే పరిస్థితిలో వాళ్ళు ఉండాలి. అదే పరిస్థితి అదే అట్ ది సేమ్ టైం బీసీ నాయకులు బీసీల్లో కల్పించవలసిన ప్రధానమైన చైతన్యం ఏంటంటే
వాళ్ళు ఎస్సీలతో కలిస్తే వాళ్ళకు వచ్చే రాజకీయ అధికారం, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకి విడమర్చి చెప్పాలి. ఇంకొకటి బీసీలు ఓసీ వారు ఎలా ఉన్నాయంటే పనులేని పరిస్థితిలో బీసీ వాళ్ళని తయారు చేస్తున్నారు, కానీ ఎస్సీ సోదరుల్ని కూడా బీసీ వాళ్ళు తోటి సోదరులుగా గౌరవించడం కోసం, గౌరవించాలని వాళ్ళ ఆత్మాభిమానాన్ని కాపాడడం కోసం బీసీ నాయకులు కూడా చైతన్యం కలిగించడం కోసం బీసీలలో ప్రధానంగా చైతన్యం కల్పించాలని నేను కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సామ్యల్ గారు. అంటే ముఖ్యంగా మెజారిటీ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో అందులో ఎక్కువ శాతం, దాదాపు 50% వరకు బీసీలు ఉన్నారని, అంటే బీసీలు ఎస్సీలతో కలవట్లేదు అనేది సామ్యుల గారి అభిప్రాయం. ఎందుకు కలవట్లేదు? కలిస్తే కనుక రాజ్యాధికారం సంపాదించుకోవచ్చు అంటారా? అంటే వాళ్ళకు వాళ్ళ పర్సంటేజ్ ఉన్నది కదా సార్, వాళ్ళకు రిజర్వేషన్ ఉన్నది కదా సార్, వాళ్ళకు వాళ్ళతో కలవలేకపోతున్నట్టే వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు కదా సార్. ఇప్పుడు మేము పోయి వాళ్ళని కలిస్తే తప్పకుండా వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు, ఈ మైనార్టీలను కూడా తీసుకుంటే తప్పకుండా మేము ఇచ్చేయగలం. అంటే మీరు చెప్తున్నారు ఎవరి వాళ్ళే చూసుకుంటున్నారు అనే ధోరణిలో మాట్లాడుతున్నా మీరు, అంటే ఆ విధంగా కాకుండా మొత్తం అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలు ఏకమై ఒక తాటిపై నడవాలంటే ఏం చేయాలనే దాని మీద మాట్లాడండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కులాలన్నీ కూడా ఐక్యం అయినప్పుడే దీన్ని మేము దీన్ని రాజ్యాధికారం తీసుకోగలుగుతాం సార్. ఇప్పటిదాకా వాళ్ళది వాళ్ళు చేసుకుంటా వచ్చారు, వాళ్ళని కూడా మేము అడగలేకపోయినాం ఎవరికి ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ. ఇప్పుడు వాళ్ళు కూడా మాత్రం కలవాలని ఇంతకుముందు కూడా ఒక 1 ఇయర్ కింద కూడా మీటింగ్లో మేము మాట్లాడుకున్నాం, ఈ మధ్యకాలంలో కూడా మీటింగ్లు నడుస్తున్నాయి. ఈ మీ TV1 ద్వారా మాత్రం చాలామందికి ఇది అవుతున్నది సార్, ఎందుకంటే అందరి చెవులలో ఇది పడుతున్నాయి సార్, అందరికి కూడా ఇది తెలుస్తున్నది. అరే రాజ్యాధికారం అంటే ఇట్లనా, మనకు కూడా రాజ్యాధికారం రావాలి, బీసీలకు రావాలి, ఎస్టీలకు రావాలి, ఎస్సీలకు రావాలి, వాళ్ళకి ఎట్లయినా వస్తుంది, వాళ్ళకి ఇది రిజర్వేషన్ కనుక వాళ్ళకి రాగలుగుతుంది సార్. మాకు రాలేదు కనుక మేము అందరం కూడా పోరాడాలని మా కొంతమంది చాలామంది యువకులు మాత్రం దీంట్లో ముందుకు వస్తున్నారు సార్. ఈ తప్పకుండా మేము ఈ 2014 వరకు బీసీలము ఎస్టీలం ఎస్సీ ఎస్టీలం మైనార్టీలం అందరం కూడా దీన్ని ముందుకు తీసుకొని తప్పకుండా మేము రాజ్యాధికారం తీసుకోవాలనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ఎంతో ధన్యులమవుతాం సార్ TV1 వాళ్ళకు, ఎందుకంటే మేము ఇంతవరకు కూడా మేము ఈ టీవీ ముందుకు వచ్చి చెప్పలేకపోయినాం. ఇంతవరకు ఎవరు కూడా మమ్మల్ని పిలిపేలేదు సార్, అటువంటిది మీరు పిలిపించి మా అందరినీ మా కుల సంఘాలను అందరినీ పిలిపించి చేస్తారు. ఇక్కడ ఇంకో కాల్ తీసుకుందాం, చెప్పండి. హరిబాబు గారు లైన్లో ఉన్నారు నెల్లూరు నుంచి. హరిబాబు గారు హలో, గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. TV1 వాళ్ళకి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి సార్. ఇప్పుడు బీసీలు ఏం అంటున్నారు కదా సార్ మీరు, ఇప్పుడు బీసీలో ABCD అని 4 ఉన్నాయి, వాటిల్లో కొన్ని బాగా డెవలప్ అయినట్టు 2-3 వర్గాలు ఉన్నాయి. ఎంతసేపటికి రాజ్యాధికారం వాళ్ళ ముఖ్యకి వస్తుంది కానీ మిగతా కులాలు తగ్గటం లేదు. దీనిపై మీ అభిప్రాయం సార్? అంటే కొంచెం హరిబాబు గారు అంతా మొత్తం అంటే బీసీలో ఒక 2 వర్గాలకి లేకపోతే ఎస్సీలో ఒక వర్గానికి ఆ ప్రాధాన్యత లభిస్తుంది అనే ఉద్దేశం కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో, సమాజంలో 85% మైనార్టీ ప్రజలు ఉన్నారో, ఆ మైనార్టీ ప్రజలంతా చైతన్యపరిచి వాళ్ళంతా రాజ్యాధికారం వైపు దిశగా పయనించాలంటే ఏం చేయాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం అండి. థ్యాంక్ యూ అండి. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, లక్ష్మీదేవి గారు. హలో, TV1 ఒక థాంక్స్ అండి. చెప్పండి. హలో, చెప్పండి మేడం. సార్, మీరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు థాంక్స్ అండి. మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు తెలియని ఎన్ని విషయాలు తెలుసునండి. బాదాయి గారితో మాట్లాడతానండి. చెప్పండి, మాట్లాడండి. హలో, నమస్కారం అండి. చెప్పండి. హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మీకు కంగ్రాట్ సార్, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. అందరు తెలియని విషయాలు అన్ని చెప్తున్నారు. అయితే ఇంకేంటి, మీరు రాజ్యాధికారం అనేది బీసీలది తక్కువ కులాల వాళ్ళకి రావాలంటున్నారు కదా, పిల్లల ముందు ఎడ్యుకేట్ చేయాలండి. పేరెంట్స్ కానీ లీడర్స్ కానీ అందరూ ముందు పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి యువతరాన్ని రాజకీయాలన్న బెస్ట్ సొసైటీ మారుతుంది. అందరూ మంచి మంచి పదవులలో ఉండగలుగుతారు, మార్చగలుగుతారు, వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది సార్. ముందు పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని రాజకీయాలలోకి తేవాలండి. వాళ్ళు చేస్తే దాన్ని రాజకీయాలలోకి తెచ్చి పెద్దవాళ్ళు వెనుక ఉండి వాళ్ళకి అడ్వైస్ చేస్తుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ లక్ష్మీదేవి గారు. లక్ష్మీదేవి గారు మంచి పాయింట్ తీసుకొచ్చారు. అంటే యువతరంలో ముఖ్యంగా ఎవరైతే రాజకీయం వైపు పయనం చేయడానికి వారికి విద్యాపరంగా కానీ లేకపోతే అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది అంటారు. అంటే ఇప్పుడున్న నాయకులు యువతని పట్టించుకుంటారంటారా? అంటే వాళ్ళ నాయకత్వం మాకే కావాలి, ఆ యువతనే మాకు ఎందుకనే ధోరణిలో ఉన్నారు కదా.
అవును సార్, ఇప్పుడు యువతను కూడా ముందుకు తీసుకొస్తే ఆమె అన్నది ఏంటంటే యువతను కూడా ముందుకు తీసుకురావాలని అంటుంది. చిన్నప్పటి నుంచే వాళ్ళకి రాజకీయంగా ఇవన్నీ నేర్పించాలని ఆమె అంటున్నది. అది మంచి ఉద్దేశమే సార్, ఎందుకంటే బీసీలు కూడా ఎప్పుడు కూడా రాజకీయం వైపు పోలేదు సార్. ఎప్పుడు కూడా కొంతమంది కొన్ని కులాల వాళ్ళు పోయారు. అందుకే మేము ఇప్పటి నుంచే మేము అందరు విద్యావంతులకు విద్యార్థులకు వీళ్ళందరికీ కూడా రాజకీయంగా అందరికీ ముందుకు తీసుకుపోవాలి. తప్పకుండా దీన్ని ముందుకు తీసుకుపోయి మా రాజ్యాధికారం అనేది ఈ 2014 వరకు మా సత్తా ఏంటో చూపెట్టాలని మేము అనుకుంటున్నాం. ఇది ఈ నాలుగు కులాలను ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలను నలుగురం కూడా ఐక్యంగా రౌండ్ టేబుల్ మీ టీవీ బందారనే ఇది ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తే మీ ద్వారానే ఇది అంత ప్రజల్లోకి వెళ్తుందని నా యొక్క ఉద్దేశం. ఇంకా కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి పున్నమరెడ్డి గారు లైన్ లో ఉన్నారు. పున్నమరెడ్డి గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. ఇప్పుడు మీ టీవీ వర్ణాలకు ముందుగా కృతజ్ఞతలు అండి, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు కూడా ఒక మీడియాలో ఒక స్థానం కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ అండి, చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు వర్గాలు కులాలు అది ఆ ప్రాతిపాదికన పోతే మనం ఏదో సాధిస్తాము అని నేను అనుకోను. ఎందుకంటే బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ ఏకమైతే అధికారం కోసం వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అధికారం వస్తుంది, తద్వారా ఏదో సాధిస్తాము అని అనుకునే ఒక ఆలోచన చేస్తున్నారు. అయితే అలా చేస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఫార్వర్డ్లు ఒకటి రెండు కులాలు ఉన్నాయి. ఇప్పుడు మన రెడ్డిస్ అయినా బాగానే రాజకీయాల్లో ఉన్నారు, పరిపాలన చేస్తున్నారు. అటు ఒక ఏదో మూడు నాలుగు కులాలు ఉన్నాయి, ఉంటే మాత్రం వీళ్ళు చేస్తే రాలేంది. ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలకు అధికారం ఇస్తే వాళ్ళు సమాజాన్ని ఏదో మారుస్తారు అని నేను అనుకోను. ఎందుకంటే మనం వ్యక్తిగత సంస్కారము వ్యక్తిగతం నుండి ఎదగాలి తప్ప అధికారం వచ్చినంత మాత్రాన చేస్తాము అనేది ఏం లేదు. ఇవాళ అధికారం ఎవరు నిలబెట్టుకుంటున్నాడండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకా రెడ్డిలు అంటే రెడ్డిలకు నిలబెడుతున్నాడు, రెడ్డికి రెడ్డే శత్రువు అయ్యండు. అక్కడ ఏంది అంటే అధికారం కోసము వ్యక్తులు ఆడుతున్నారు నాటకం తప్ప అభివృద్ధి వేరు, అది వేరు. మన సంస్కారం నుంచి రావాలి. ఇప్పుడు ఎస్సీలకు అధికారం ఇద్దాం, వాళ్ళు ఏలి ఈ దేశాన్ని సుందరవనంగా చేస్తారా, నందనవనం చేస్తారా? చెయ్యరు. వాళ్ళని చెయ్యనియరు, చేయరు. ఎవడున్నా అధికారంలో వాళ్ళని చెయ్యనియరు. ఏంటంటే మన సమాజానికి ఉన్నటువంటి ఒక దరిద్రపు అలవాటు ఏంటంటే ఒకడు పైకి పోతుంటే ఒకడు మంచి చేస్తుంటే వాని పైకి రానియరు, వాని చెయ్యనియరు. అది ఈ వర్గము ఆ వర్గము ఆ కులము ఈ కులము అనేది అయితే నేను అనుకోవడం లేదు. ఇక వీళ్ళకు అధికారం అంటే ఒక ఆత్మగౌరవము అనే నినాదం కూడా అందులోంచి పుట్టుకొస్తుంది. మేము ఎప్పుడు మోసేవాళ్ళం, మీరు ఎక్కేవాళ్ళు అనేది ఒకటి అందులోంచి వస్తుంది. అది నేను కూడా చాలా కాలంగా వింటున్నా. ఇటువంటి మేధావులు ఆయన సార్ ఎవరు ఆయన నాకు తెలియదు పేరు. అంటే పున్నమరెడ్డి గారు, ఇది సామాజిక ప్రతి ఒక్కరిలో ఎస్సీ బీసీ మైనార్టీ వర్గ ప్రజల సామాజిక స్పృహ కల్పించి ఆ ప్రజలంతా ఐక్యపరిచి ఎవరైతే ఉన్నారో మెజార్టీ ప్రజల రాజ్యాధికారం ఆ వైపు పయనించాలని చెప్పి మీ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించామండి. థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. శిరీష్ తార్నగర్ నుంచి శిరీష గారు లైన్లో ఉన్నారు. శిరీష గారు హలో. శిరీష గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. టీవీ వన్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఐ మీన్ బీసీలో మహేంద్రా క్యాస్ట్ ఉందని ఒకటి రికగ్నైజ్ చేసినందుకు. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇప్పుడున్న వీళ్ళు ప్రోగ్రామ్స్ పెడుతున్నారు లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని, స్కాలర్షిప్స్ అని, అవి ఎంతవరకు వస్తున్నాయో తెలియదు. అవి యాక్చువల్గా స్టూడెంట్స్ వరకు ఇప్పించేలా ట్రై చేయండి. అండ్ స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ బీసీ వాళ్ళు ముందుకు రావాలి అంటే యూత్ ని స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయండి అని నేను చెప్తున్నాను. అండ్ టీవీ వన్ కి వన్స్ అగైన్ థ్యాంక్స్. అండ్ మేడల్ సంఘం బాలరాజు గారికి కూడా చాలా థ్యాంక్స్ అండ్ ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ వాళ్ళు తిరిగి బీసీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ శిరీష గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం మాతో చెప్పినందుకు. అంటే ముఖ్యంగా యువతరం అనేది చాలా ముఖ్యం అనేది, ఒక పోరాటం కానీ లేకపోతే ఒక ఉద్యమం సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ అవ్వాలంటే దానికి ఇప్పుడు యువతరానికి మీరు ఇచ్చే చూసిన ఏంటి సలహా? ఏం లేదు సార్, ఓట్లు మావి, సీట్లు వాళ్ళవి. మనం ఎప్పుడైతే ఓట్లు మా ఓట్లు మేము వేసుకుంటేనే గెలవగలుగుతామని మేము చెప్తున్నాం సార్. మా ఓట్లు మేము వేసుకోవాలి సార్. మేము ఓట్లేమో వాళ్ళకి వేస్తున్నాం, సీట్లు వాళ్ళు ఎత్తున్నారు, వాళ్ళని వేసుకుంటున్నారు సార్. కావున ఓట్లు మావి కనుక సీట్లు కూడా మావి ఉండాలని మా యొక్క ఉద్దేశం. తప్పకుండా మేమందరం కూడా దీన్ని ఉద్యమం తీసుకుపోయి ప్రజల్లోకి తీసుకుపోయి ఓట్లు మావి సీట్లు మావి అన్నట్టు మేము దీన్ని ముందు తీసుకోవాలనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఓట్లు మేమేస్తున్నాం, సీట్లు వాళ్ళు ఎక్కుతున్నారు. ఇప్పుడు సీట్లు మావే ఓట్లు మావే అనే నివానంతం పోవాలనుకుంటున్నాం సార్.
అంటే ఇప్పుడు కొన్ని దేశాల్లో మనం చూస్తుంటే కనుక ఓటు హక్కు ఎవరికైతే ఉందో ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలనే ఒక రూల్ కూడా ఉంది. ఆ రూల్ని మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ప్రవేశపెడితే ఎంతవరకు సఫలీకృతం అవుతుందంటారు? ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది సార్. ఎందుకంటే ఇది ఓట్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఓటు హక్కు వేసుకునే వాళ్ళకి తప్పకుండా ఇది మన దేశంలో కూడా ముందుకు పోతుంది. దీన్ని ముందు తీసుకోగలుగుతాం. మేము కూడా దీన్ని ఎంకరేజ్మెంట్ చేస్తాం. ఎందుకంటే మా కుల సంఘాల తరపు నుంచి కూడా అందరం కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మేము అందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తాం. ఇది ఈ ఓటు వేసుకోవాలి, మన సీట్లు మనమే గెలిపించుకోవాలి. ఎందుకంటే ఓట్లు వేసి వాళ్ళని గెలిపించడు కాదు, మన ఓటు మనం నిలబెట్టుకొని ఓట్లు గెలిపించుకోవాలని మనం అనుకుంటాం. థ్యాంక్ యూ అండి మా స్టూడియోకి వచ్చి ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. అంటే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఐక్య పోరాటం చేసి ఓట్లు మనమే వేసుకోవాలి, సీట్లు మనమే గెలవాలి, తద్వారా మెజార్టీ ప్రజల రాజ్యాధికారం చేజిక్కించుకోవచ్చు అనేది బాలరాజు గారి యొక్క అభిప్రాయం. ఇది నాటి కార్యక్రమం. రేపు ఉదయం 9 గంటలకు మరో గెస్ట్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 1.